కేబీసీ 16 అంటే కౌన్ బనేగా కరోడ్పతి 16 ప్రోగ్రాంలో అమితాబ్ బచ్చన్ గారు తనకు పర్సనల్లీ జరిగిన ఒక ఇన్సిడెంట్ గురించి నేరేట్ చేశారు. అదేమిటంటే, అమితాబ్ బచ్చన్ గారు అప్పుడెప్పుడో ఒకసారి లండన్లో షాపింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఓ షాప్లో ఓ టై కనపడితే చూస్తున్నారంట. అప్పుడు షాప్ కీపరు అమితాబ్ గారి దగ్గరకు వచ్చి, అది చాలా కాస్ట్లీ టై, మీరు కొనలేరు అన్నారంట వెటకారంగా. దానికి అమితాబ్ గారు చాలా కూల్గా ఎంత అని అడిగితే ఆ షాప్ కీపర్ దానికి 120 pounds అని చెప్పారంట. 120 pounds అంటే మన ఇండియన్ రూపీస్లో ఆల్మోస్ట్ 12,000 rupees, అంటే సింగిల్ టై 12,000 rupees. దానికి అప్పుడు అమితాబ్ గారు చాలా కూల్గా, అయితే ఇవి నా కోసం 10 parcels చేయండి అని చెప్పాడంట. దానికి ఆ షాప్ కీపర్ షాక్ అయ్యాడు. అమితాబ్ గారు చాలా గర్వంగా బయటకు వచ్చారు. అమితాబ్ బచ్చన్ గారు అంటే ఆయన దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి, ఆయన చాలా రిచ్ కాబట్టి అది కొనుక్కోగలిగాడు. కానీ మనలో కూడా చాలామంది అప్పుడప్పుడు షాపింగ్కి వెళ్ళినప్పుడు ఏదైనా కాస్ట్లీ ఐటెం చూస్తూ ఉంటే ఆ షాప్ కీపర్స్ మన దగ్గరకు వచ్చి అది చాలా కాస్ట్లీ, మీరు కొనలేరు అంటారు. అప్పుడు దానికి మనం ట్రిగ్గర్ అయిపోయి కాస్ట్లీ అయితే నేను కొనలేనుకుంటున్నావా, అసలు నా గురించి ఏమనుకుంటున్నావు అని మనసులో అనుకొని మన దగ్గర డబ్బులుంటే కొనేస్తాం, లేకపోతే క్రెడిట్ కార్డ్ అయినా గీకేస్తాం. కానీ చాలాసార్లు ఈ బిజినెసెస్ యూజ్ చేసే మార్కెటింగ్ స్ట్రాటజీ అది, వాళ్ళు కావాలని మనల్ని టెంప్ట్ చేసి ట్రిగ్గర్ చేసి ఆ వస్తువును మన చేత కొనిపించేలా చేస్తారు. కాబట్టి ఏదైనా ఒక వస్తువు మనం కొనుక్కోవాలనుకున్నప్పుడు దాంతో మనకు నిజంగా అవసరం ఉందా లేదా, ఒకవేళ అవసరం అంటే దాన్ని వర్త్కు మించి మనం ఖర్చు పెడుతున్నావా లేదా మనం చూసుకోవాలి. అంతేగాని వీ షుడ్ నాట్ గెట్ ఇన్ టు ద ట్రాప్ ఆఫ్ దేర్ బిజినెస్ స్ట్రాటజీస్ అండ్ మార్కెటింగ్ స్ట్రాటజీస్.